తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట దానికి కూడా పర్మిషన్ తీసుకో అన్నట్ది మాకు ఇదివరకు ఎన్నడలేని కానూను తెలువది నెంబర్ 1 రెండోది మాకు విచిత్రంగా అనిపిస్తుంది ఒకటి ఏంటంటే ఈ రోజు వరకు ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదు అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10 15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది వాల జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇళ్ళల్లో కొయిండు ఇళ్ళల్లో కొయినప్పుడు పిలవలేకపోయిండు అందరిని బంధువులను గాని మిత్రులను గాని వాళ్ళందర్ని ఇట్లా దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు ఇళ్ళల్లో కొయిన దావత్ అది ఇళ్ళల్లో కొయిన ఫ్యామిలీ ఫంక్షన్ ఈ మాట ఎందుకంటున్నా అంటే ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తా ఉన్నా మీడియా కవరేజ్ కూడా సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా రేవ్ పార్టీ అంటారు అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు ఆడ ఆ దావత్లో ఆ ఫంక్షన్ లో ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది అంటే మా బావమరిది వాళ్ళ నా భార్య వాళ్ళ తల్లిగారు 70 ఏళ్ళ వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది చిన్న పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు 7 ఏళ్ళ పిల్లలు అదే ఫంక్షన్లో ఉన్నారు పొద్దున్నే చూస్తా ఉన్నా రేవ్ పార్టీ అట కుటుంబం మొత్తం 2 4 7 ఏళ్ళ వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ళ వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు నేను కాదనట్లేదు దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా అది నా బావమరిది ఇల్లు అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కొద్ది నుంచి ఇంకో మాట కూడా నేను చూస్తా ఉన్నా పురుషులు మహిళలు వాళ్ళు పురుషులు మహిళలు కాదు భార్య భర్తలు కుటుంబ సభ్యులు వాళ్ళని కూడా విరదీసి పురుషులు మహిళలు అని చెప్పి కొన్ని అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేయడం చివరికి దాదాపు 21 గంటలు శోధించి పరిశోధించి పట్టుకున్నది ఏంటిది కొండందవి ఎల్కన్ బట్న చందంగా ఇవాల ఒకసారి ఆలోచించండి ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు పొద్దున ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్పినారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఆ పేరు నాకు తెలియదు ఏం దొరకలేదండి మేడం డ్రగ్స్ అనే వాళ్ళు ఏమన్నా లభించడం జరిగిందో లేదండి అట్లా ఏమీ కనిపించలేదు మనకి శ్రీలత గారు నేను మళ్ళీ ప్లే చేస్తాను వినండి మేడం ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు అసలు లోపల ఇప్పటివరకు వేరే మధ్యాహ్నం సంబంధించి గానీ మళ్ళీ ఎంక్వైరీ ఏం దొరకలేదండి వేరే మధ్యాహ్నం సంబంధించిన ఇది ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఏమీ దొరకలేదు డ్రగ్స్ అనే వాళ్ళు గానీ డ్రగ్స్ ఆస్పెక్ట్ మీరే చేస్తారా లేదంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూస్తారా సార్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిఐ గారు సూపరింటెండెంట్ గారు ఉదయం ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చెప్పారు డ్రగ్స్ లాంటివి ఏమీ లేవు అక్కడ ఆనవాళ్ళు కూడా దొరకలేదు తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు స్నిఫర్ డాగ్స్ తో సహా పోయినాము స్నిఫర్ డాగ్స్ అంటే డ్రగ్స్ ఉంటే అక్కడ దొరకబట్టే కుక్కలు ట్రైన్డ్ డాగ్స్ వాటికి కూడా ఎక్కడ ఏమీ దొరకలేదు అక్కడ ఏమి లేదు ఫ్యామిలీ కోసం దావత్ చేసుకున్నక్కడ డ్రగ్స్ అని ప్రచారం చేయడమే దుర్మార్గం అదే పద్ధతుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ పురుషులు స్త్రీలు అంటూ ఒక అనుమానాలు కలిగే విధంగా వారు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వారిని పట్టుకొని పురుషులు స్త్రీలు ఇంతమంది స్త్రీలు ఇంతమంది పురుషులు అంటూ మాట్లాడడం ఇంకో దుర్మార్గం మీదికెళ్ళి నేను అంటా ఉన్నా అక్కడ యూరిన్ టెస్టులు చేసిన చేసినాక ఏమైంది ఎవరినైతే ఇవాళ నా బావమరిదిని పొద్దు నుంచి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడబలుకొని దూషిస్తున్నారో ఆయనది నెగిటివే వచ్చింది కదా డ్రగ్ టెస్ట్లా ఆయనతో పాటు మరొక 12 మందిని నెగిటివ్ వచ్చింది ఒక వ్యక్తిది పాజిటివ్ వచ్చింది నేను అడుగుతున్నా ఆ ఒక్క వ్యక్తిది పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో అది శోధించకుండా ఇవాళ ఈ రకమైన విచ్ హంటింగ్ ఏదైతే ఉన్నదో ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రం ఆలోచించాలి నిజంగానే అక్కడ ఏమైనా దొరికినంటే నేను ఆలోచించమని కోరుతున్నా స్పష్టంగా చెప్పినారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు సిఐ గారు అక్కడ ఏమీ లేదు చాలా గంటలు మేము వెతికినాము స్నిఫర్ డాగ్స్ కూడా తీసుకొని పోయినాము అక్కడ ఏమీ దొరకలేదు ఒకటే ఒకటి దొరికిందంట 4 బాటిల్ ఉండాలంట 4 లీటర్లు 7 బాటిల్ ఎక్కువ దొరికినాయి ఆ కేసు పెడుతున్నామని చెప్పినారు కేసు అదైతే పొద్దున ఎక్సైజ్ కేసు అయితే సాయంత్రానికి మొత్తం మారిపోయింది డ్రగ్ కేసు అంటారు ఎన్డీఎఫ్ఎస్ ఎన్డీపిఎస్ లో 25, 27, 29 సెక్షన్లట నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా 25, 27, 29 ఏంటిది అంటే సప్లయర్ కన్సంప్షన్ అండ్ కోహోస్ట్ సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలి అంటే
అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలా, ఎవరో ఒకరికొకరు సప్లై చేసి ఉండాలా? అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెప్తుంటే, ఏమీ లేదు అక్కడ మత్తు పదార్థాలు అని చెప్తుంటే ఎట్లా పెడతారండి ఈ రకమైన కేసు? అంటే పైనుంచి ఆదేశాలు వస్తే ఉదయం ఎక్సైజ్ కేసు, సాయంత్రం తారుమారైపోయి ఇష్టం వచ్చినట్టు మారిపోతుందా? కన్జంప్షన్ అన్నారు. అక్కడ మొత్తం 14 మందిని టెస్ట్ చేస్తే 13 మందికి నెగిటివ్ వస్తుంది, ఒకరికి పాజిటివ్ వస్తుంది. ఆయన ఎక్కడ తీసుకున్నాడో దాన్ని పరిశోధించండి, ఆయనను అడగండి, సోదాలు చేయండి. ఆయన ఎక్కడ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారా, ఇంకెక్కడ తీసుకున్నారు చెప్పాలి కదా. అక్కడ కనీసం 1 మిల్లీగ్రామ్ అనే మనకు దొరికిందా మీకు మత్తు పదార్థం? ఏ రకంగా బదనాం చేస్తారండి? కో హోస్ట్, ఇది ఇంకో సెక్షన్. అసలు హోస్టింగే లేకపోతే కో హోస్టింగ్ ఎక్కడిది? అంటే ఈ రకంగా దయచేసి నేను కోరేది ఏమంటే, నన్ను ఎదుర్కోలేక, మా పార్టీని ఎదుర్కోలేక, మా గొంతు నొక్కడానికి, మమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి, మా చేతుల్లో అధికారం ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు వాడతామని రేవంత్ రెడ్డి అనుకుంటే, నేను ఆయనకు ఒకటే చెప్తున్నా, సావుకు తెగించి వచ్చిన వాళ్ళం, వెనుకకి తగ్గం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చెండాడుతూనే ఉంటాం, తప్పకుండా మీ ఎంబడ పడుతూనే ఉంటాం. మేము అనుకున్నాం ఏదో బాంబులు గింబులు అంటే ఏం చేస్తారో అని, మరి చూస్తే మొత్తం కొండను తవ్వి ఇవాళ ఎలుకని పట్టినట్టుకున్నది వీళ్ళ కథ. నేను అనేదల్లా ఒక్కటే, చేతనైతే రాజకీయంగా తలపడండి. ఇచ్చిన హామీల విషయంలో శాసనసభ పెట్టండి. రుణమాఫీ కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, 6 గ్యారంటీలు అమలు కావచ్చు, ప్రతి అంశం మీద సావధానంగా చర్చించి మిమ్మల్ని ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. కానీ ఈ రకంగా గొంతు నొక్కి, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి, రాజకీయంగా మా కుటుంబ సభ్యులను వేధించి, 24 గంటలు సోదాలు చేసి ఏదో సాధిస్తామనుకుంటే మీరు సాధించగలిగేది ఏమీ లేదు. అందులో ఇంకా ఘోరం, నేను కొన్ని మీడియాలో చూసిన, నేనట అక్కడనే ఉన్నానట 5 నిమిషాల ముందే పోయినట. అరే మీరు ఏది పడితే చేయొచ్చా? నేను నిన్న సాయంత్రం 7:30-8 గంటల దాకా మా అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఎర్రవల్లిలో ఉన్నా. ఆడికెళ్ళి సీదా నా ఇంటికి వచ్చిన, బుకెడంతా తిన్నా, 1 గంట సేపు టీవీ చూసినా, నా బిడ్డతో మాట్లాడినా, పండుకున్నా. తెల్లారు లేచే వరకు 6 గంటలకు ఇవన్నీ చూసినా నేను, మెసేజ్లు ఏమైతుందని. నేనంటే 5 నిమిషాల దాకా అన్నీ ఉన్నా చూసిన. ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు వార్తలు లేవచ్చా? ఇది కరెక్టేనా? పత్రికా మాధ్యమాలకు, వార్తాపత్రికలకు, మీడియాకు కూడా కరెక్ట్ అయ్యింది? నోటికొచ్చినట్టు మాట్లాడవచ్చా? నన్ను, నా భార్యను, నా కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు అనవచ్చా? మేము పబ్లిక్ లైఫ్లో ఉంటే మేము పబ్లిక్ ప్రాపర్టీ ఏది పడుతుంది అనొచ్చా? ఇది పద్ధతేనా? దయచేసి నేను ఆలోచించమని కోరేది. ఇవాళ ఏం తప్పు చేసిండు రాజ్ పాకల్ అనేట ఆయన? ఆయన ఇంట్లో, ఆయన సొంత ఇంట్లో ఆయన తల్లిగారిని, తమ్ముణ్ణి, వాళ్ళ సడ్డకులను, వాళ్ళ దోస్తులను పిలుచుకొని కొత్తింట్లోకి పోయినందుకు దావత్ చేసుకున్నాడు. దానికి రేవ్ పార్టీ అని పెట్టి తనకు పెద్ద సినిమా చేసి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా తిట్టుదాడులు, అడుదాడులు చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయండి ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి? పోలీసు వాళ్ళు కొడుతారు రోడ్ల మీద, కనబడతలేదా? 39 మంది సస్పెండ్, ఇట్లాంటి పనులు ఇచ్చిపెట్టి ఇదేం పనులు? నేను ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటి, అది 100 రోజుల్లో చేస్తానన్న 6 గ్యారంటీలు కావచ్చు, మూసీ కుంభకోణమే కావచ్చు, లేదా భావమర్దికి కట్టబెట్టిన అమృత్ టెండరే కావచ్చు, లేదా వారు చేస్తున్న వివిధ సివిల్ సప్లై స్కామ్ కానీ ఇంకోటి కానీ వరుసగా ఎండగడుతూ మా పార్టీ నిరంతరం ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నది.